ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మ్యాథ్స్ క్లాస్ 24 ప్రాబ్లమ్స్ ఆర్ క్యాలెండర్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఈ వీడియోస్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. అండ్ ఇది క్లాస్ 24 వీడియో. దీనికంటే ముందు 23 వీడియోస్ డిఫరెంట్ టాపిక్స్ పైన చేసామండి. అన్ని కూడా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో అవన్నీ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో కింద ఉన్నాయి, కావాలంటే చూడొచ్చు. సో టుడే టాపిక్ అనేది క్యాలెండర్స్ అండి. దానికంటే ముందు ఒక ముఖ్యమైన విషయం, www.manavidya.inలో అన్ని రకాల పీడిఎఫ్స్ని అవైలబిలిటీ పెట్టామండి, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టుడే టాపిక్ ఇస్ క్యాలెండర్ అండి. సో క్యాలెండర్ గురించి డిస్కస్ చేయాలంటే యాక్చువల్గా క్యాలెండర్ పైన అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, సో మనకి ఎటువంటి మోడల్స్ అడుగుతాడు, సో వాటిని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుంటాం. సో దానికంటే ముందు క్యాలెండర్ పైన అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, సమ్ ఒక డేట్ ఇచ్చేసి ఆ డేట్ ఏ రోజు అవుతుంది, సమ్ మండేనా, ట్యూస్డేనా, వెనస్డేనా, ఫ్రైడేనా, సో అలా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకో రకంగా అడిగే మోడల్ ఎలా ఉంటుందంటే, ఈ రోజు సమ్ ఫ్రైడే అయితే నెక్స్ట్ వీక్ ఇదే రోజు ఏమవుతుంది, నెక్స్ట్ మంత్ ఇదే రోజు ఏమవుతుంది, 2 ఇయర్స్ తర్వాత 2 డేస్ తర్వాత ఏ డేట్ అవుతుంది అని అడగడం జరుగుతుంది. ఇంకో రకంగా కూడా క్వశ్చన్స్ అడుగుతాడు, సమ్ ఈ ఇయర్ లీప్ ఇయర్ అయితే వచ్చే లీప్ ఇయర్ ఏ, అంటే లైక్ ఈ ఇయర్ క్యాలెండర్ని పోలి ఉండే క్యాలెండర్ మళ్ళీ నెక్స్ట్ ఏ ఇయర్లో వస్తుంది అనే క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. సో ఈ అన్ని క్వశ్చన్స్కి కూడా చాలామంది ఏం చెప్తారంటే కోడ్స్ చెప్తారండి, ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క కోడ్ చెప్తాడు. సో అక్కడ ఏంటంటే ప్రణకు డిఫరెంట్ మెథడ్స్, 4-5 రకాల మెథడ్స్ ఉంటాయి, అన్ని రకాల కోడ్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం, అండ్ అవన్నీ కూడా మళ్ళీ బయట చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాబ్లం ఏమి వస్తుండదండి, ఈ వీడియోలో ఎటువంటి కోడ్ ఉండదండి, ఖాళీ మనకి నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అంటే మిగిలిపోయిన రోజులపైన డిపెండ్ అవుతాయి. సో మిగిలిపోయిన రోజు అంటే ఏంటి, ఒక సంవత్సరాన్ని తీసుకుంటే 52 వారాలపైన ఒక రోజు 2 రోజులు మిగులుతుంది కామన్గా. సో అక్కడ మిగిలిపోయిన రోజుని ఆడ్ డేస్ అంటాం. సో ఆడ్ డేస్ పైన మాత్రమే క్యాల్కులేట్ చేసి అన్ని రకాల మెథడ్స్కి ఆడ్ డేస్ నుంచే ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆడ్ డేస్ అనేది ఎట్లా కౌంట్ చేస్తాం, సో మిగిలిపోయిన రోజులు ఏంటి ఎట్లా కౌంట్ చేస్తాం. ఒకసారి మనం ఈ సబ్జెక్ట్ చదివితే సో ఎటువంటి టైంలో అయినా సరే కోడ్ లేకుండా చేయొచ్చండి. ఫస్ట్ టైం మాత్రం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ క్యాలిక్యులేట్ చేయడం విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో అది మనం తెలుసుకున్నట్లయితే నెక్స్ట్ టైం ఎటువంటి కోడ్ అవసరం లేదు. సో వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. సో స్టార్ట్స్ విత్ ఇయర్ అండి, ఒక కామన్ నార్మల్ ఇయర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నార్మల్గా మనం ఒక ఇయర్ని కన్స్ట్రక్ట్ చేస్తే కామన్ ఇయర్, నార్మల్ ఇయర్, అందులో మనకి 365 డేస్ ఉంటాయి. 365 డేస్లో 52 వీక్స్ ప్లస్ 1 డే ఉంటుందండి. సో 52 వీక్స్, ఈ 52 వీక్స్ అనేది కూడా జస్ట్ 7తో డివిజన్ చేసినప్పుడు మనకు 52 వీక్స్ ప్లస్ 1 రిమైండర్, 1 రిమైండర్ ఈజ్ రిమైనింగ్ డే. దీన్ని మనం ఆడ్ డే అంటామండి, అంటే మిగిలిపోయిన రోజు, ఆడ్ డే మిగిలిపోయిన రోజు. సో ఈ మన క్యాలెండర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఆడ్ డే ప్రాబ్లమ్స్ పైనే ఐడెంటిఫై చేస్తాం. సో అది నార్మల్ ఇయర్ గురించి. ఇఫ్ ఒకవేళ ఇది లీప్ సంవత్సరం అయితే, లీప్ ఇయర్, సో మనకు తెలుసు లీప్ ఇయర్ అంటే 4 ఇయర్స్ ఒకసారికి వస్తుంది. సో 4 ఇయర్స్కి ఒకసారి ఫిబ్రవరి అనే మంత్లో 28 డేస్కి బదులు 29 డేస్ వస్తుంది, దాన్ని మనం లీప్ ఇయర్ అంటాం. సో ఈ లీప్ ఇయర్కి స్పెషాలిటీ ఏంటంటే ఓవరాల్గా 360 డేస్ ఉంటాయి, అందులో మనకి 52 వీక్స్ కామన్, అది పోను 2 డేస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ 2 డేస్నే ఆడ్ డేస్ అంటాం మనం. సో లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి, నార్మల్ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది. సో ఇది బేసిక్ అండి. సో ఈ ఒక సంవత్సరంలో 1 ఇయర్లో 365 డేస్, 1 ఆడ్ డే. సో లీప్ ఇయర్ అయితే 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఇది బేసిక్ అండి. సో దీని నుండి మనం నెక్స్ట్ ఏం తెలుసుకోవచ్చు అంటే, ఒక మంత్ గురించి మాట్లాడినప్పుడు జనవరిలో 31 డేస్ ఉంటాయండి, అండ్ ఫిబ్రవరిలో కామన్ ఇయర్ అయితే 28 డేస్ ఉంటాయి, ఇఫ్ లీప్ ఇయర్ అయితే 29 డేస్ ఉంటాయి. సో ఇక్కడ ఆడ్ డేస్ అంటే మిగిలిపోయిన రోజులు. సో 31/7 చేసినప్పుడు మనకి 7 4 28 అండ్ రిమైనింగ్ 3 మిగులుతుంది. సో ఇక్కడ మనకి జనవరిలో 3 ఆడ్ డేస్ ఉంటాయండి, జనవరిలో 3, ఫిబ్రవరిలో 0 ఆర్ 1, ఇఫ్ ఒకవేళ సంవత్సరం నార్మల్ ఇయర్ అయితే 0, లీప్ ఇయర్ అయితే 1. సో మార్చ్ వచ్చేసరికి 3, ఏప్రిల్కి వచ్చేసరికి 2, ఎందుకంటే 30 రోజులు ఉంటాయి కాబట్టి 2 ఆడ్ డేస్, ఏప్రిల్ తర్వాత మే 31 కాబట్టి 3, మే తర్వాత జూన్ 2, జూలై 3, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 2, అక్టోబర్ 3, నవంబర్ 2 అండ్ డిసెంబర్ 3. సో నార్మల్గా మనకి
ఈ విధంగా ఆడ్ డేస్ రావడం జరుగుతుంది. అంటే ఒక ఇయర్లో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ చూసుకున్నప్పుడు జనవరిలో 3 ఆడ్ డేస్, ఫిబ్రవరిలో మనం క్యాలిక్యులేట్ చేయడం కూడా, ఇఫ్ సపోజ్ ఆగస్ట్ మంత్ అనుకుంటే 31 డేస్ ఉంటాయి. సో 3 ఆడ్ డేస్ అంటే 28 తీసేయాలి. 28 తీసేసినప్పుడు ఎన్ని మిగులుతాయో అన్ని ఆడ్ డేస్. సో ఇప్పుడు మనం నవంబర్ తీసుకుంటే నవంబర్లో 30 రోజులు ఉంటాయి. సో 28 ఆడ్ డేస్ తీసేస్తే రిమైనింగ్ 2 ఆడ్ డేస్ రావడం జరుగుతుంది. సో ఏదైనా సరే గుర్తుపెట్టుకోవడం ఏమి అవసరం లేదు, మనకి ఆడ్ డేస్ అనేది ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో 31 రోజు ఉంటుంది, 28 రోజులు తీసేస్తే మిగిలిపోయినాయి 3 ఆడ్ డేస్. సో ఏ మంత్ అయినా సరే ఈ విధంగా ఆడ్ డేస్ మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆడ్ డేస్ గురించి తెలిస్తే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతున్నాయి. సో దీంతో పాటు ఇక్కడ మనం ఏమేమి తెలుసుకున్నాం అంటే ఎవ్రీ మంత్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి తెలుసుకుంటున్నాం, అండ్ ఎవ్రీ ఇయర్ లైక్ లీప్ ఇయర్ అంటే నార్మల్ ఇయర్. సో ఇయర్ అనేది కామన్ ఇయర్ అయితే మనకు 1 డే మిగులుతుంది. ఇఫ్ ఒకవేళ లీప్ సంవత్సరం అయితే అది 2 డేస్ మిగులుతుంది. సో దీని తర్వాత మనకి 100 డేస్కి 100 ఇయర్స్కి ఆడ్ డేస్ అనేటి 5 ఉంటాయండి. ఈ విషయం తెలుసుకోవాలి. 200 ఇయర్స్కి 3 ఉంటాయి, 300 ఇయర్స్కి 1 ఆడ్ డే ఉంటుంది, అండ్ 400 ఇయర్స్కి 0 ఆడ్ డేస్ ఉంటుంది. సో ఎవ్రీ 400 ఇయర్స్కి ఎగ్జాక్ట్గా సేమ్ ఇయర్ విత్ టైం, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ టైం కూడా సేమ్ ఉంటుందండి. ఇది మనకు అవసరం లేదు. సో మనకు అవసరం ఏంటంటే ఆడ్ డేస్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో ఆడ్ డేస్ని బేస్ చేసుకొని ఎటువంటి ప్రాబ్లమ్ అయినా చేస్తాం. సో మనకు ఎటువంటి జనరల్గా కోడ్స్ కానీ లాజిక్స్ కానీ అవసరం లేదు, ఆడ్ డేస్ తెలిస్తే సరిపోతుంది. సో ఆడ్ డేస్ని బేస్ చేసుకుని చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లీప్ ఇయర్లో 365 డేస్ కాబట్టి ఒకటి ఆడ్ డే ఉంటుంది. నార్మల్ లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి, నార్మల్ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది. ఒకవేళ 100 ఇయర్స్ అయితే 5 ఆడ్ డేస్ ఉంటాయి, ఇక్కడ తగ్గుతుంది 5, 3, 1, 0. సో 100 ఇయర్స్కి 5, 200 ఇయర్స్కి 8. సో ఇది ఎట్లా వస్తుందంటే 100+100 అనమాట. 100+100 విచ్ మీన్స్ 5+5 విచ్ మీన్స్ 10. 10/7 చేసినప్పుడు మనకి 3 వస్తుంది. ఈ 3 ఇదండి. సో ఇక్కడ మనకి 300 ఇయర్స్కి 100+100+100 300 అంటే లైక్ ఇక్కడ 5+5+5 విచ్ మీన్స్ 15. 15/7 చేసినప్పుడు రిమైండర్ ఒకటి వస్తుంది. ఈ రిమైండర్ ఒకటి అనేది ఇక్కడ ఒకటి వచ్చిన ఆడ్ డే అనేది. సో మనకు ఆడ్ డేస్ అనేది కూడా పెద్దగా ఏం రావు, అన్నీ కూడా 7తో డివిజన్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి. సో వాటిని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు 400 అంటే ఇది మాత్రం ఎస్పెషల్లీ డిఫరెంట్ కేస్, ఇక్కడ మాత్రం మనకి 0 ఆడ్ డేస్ ఉంటుంది. సో 400 ఇయర్స్ వరకు 0 ఆడ్ డేస్ తీసుకుంటాం. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతుండో వాటికి జనరల్ మెథడ్లో ఆన్సర్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద డే ఆఫ్, డే ఆన్ 13th మార్చ్ 2009 అంటే 2009 మార్చి 13 రోజు ఏ వారం అవుతుంది అని క్వశ్చన్ అండి. సో 2009 మార్చి 13 ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనం అప్ టు 2008 వరకు క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే 2009 కంప్లీట్ కాలేదు, 2008 కంప్లీట్ అయింది. సో 2008 ఫస్ట్ తీసుకుందామండి. 2008 వరకు క్యాలిక్యులేట్ చేయాలి. 2000ని 2 పార్ట్స్ చేయండి. ఒకటి 2000+8 యాక్చువల్గా. సో ఇది ఎలా చేస్తున్నామంటే మనం ఎప్పుడైనా సరే కొన్ని తీసుకోవాలి. ఇప్పుడు లైక్ 12,000, 1,600, 2,000, 2,400. సో మనకి ఏమి ఇచ్చినా సరే, సపోజ్ ఇప్పుడు మనకి 17,038 ఇస్తే దాన్ని మనం 16,000, 1,600+100+38 అని రాసుకోవాలి. సపోజ్ 1,947 ఇస్తే 1,600+300+47 అని చెప్పి రాసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి 2000+8. సో మళ్ళీ 2000+8ని డివైడెడ్ బై 4 చేయండి. ఎందుకంటే లీప్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ 8 సంవత్సరాల్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. సో 4లో మనకి 2 లీప్ ఇయర్స్ ఉంటాయి, ఎందుకంటే డివిజన్ చేసినప్పుడు మనకి ఇక్కడ వచ్చేది లీప్ ఇయర్స్. సో 2 లీప్ ఇయర్స్, రిమైనింగ్ 6 అనేటి నార్మల్ ఇయర్స్. 2 లీప్ ఇయర్స్, రిమైనింగ్ 6 అనేటి నార్మల్ ఇయర్స్. సో దీని తర్వాత ఇది ఇయర్ అండి. ఇప్పుడు మంత్ వచ్చేసి మార్చ్. మార్చ్ అంటే జనవరి అయిపోవాలి, ఫిబ్రవరి అయిపోవాలి. సో మనకు మార్చ్ మొత్తం కంప్లీట్ కాలేదు కాబట్టి ఫిబ్రవరి వరకు చూస్తే సరిపోతుంది. సో ఎక్కడ కూడా ఒకటి తక్కువ చేస్తాం మనం. ఇప్పుడు 2009 అంటే 2008, మార్చ్ అంటే ఫిబ్రవరి, ఫిబ్రవరి వరకు అంటే ఇది 2008 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 2008లో జనవరి. 2008 అనేది లీప్ ఇయర్ అండి, ఆ విషయం మనకు తెలియాలి. 2008 అనేది ఒక లీప్ ఇయర్. సో జనవరిలో 3 రోజులు ఉంటాయి, ఎందుకంటే ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. ఇది జనవరికి సంబంధించింది. అండ్ ఫిబ్రవరిలో 1 ఆడ్ డే వస్తుంది, ఎందుకంటే ఫిబ్రవరి 2008 అనేది మా లీప్ ఇయర్, లీప్ ఇయర్లో ఒక రోజు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఫిబ్రవరికి సంబంధించింది. అండ్ మనకు కావాల్సిన డేట్ 13. సో 13 తీసుకుంటాం. సో ఇది మంత్, ఇది డేట్, ఇది ఇయర్ అండి. ఈ ఇయర్లో కూడా ఈ 2000లో 0 తీసుకోవాలి. అంటే మనం ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు 12,000 కానీ 16 కానీ వీటన్నిటి కూడా 0 తీసుకుంటాం, ఎందుకంటే ఎవ్రీ 400 ఒకసారి 0 కౌంట్ చేస్తాం. ప్లస్ రిమైనింగ్ 2 లీప్ ఇయర్స్, లీప్ ఇయర్లో 2 డేస్ ఉంటాయి, 2 4 ప్లస్ 6
నార్మల్ ఇయర్కి వన్ డే ఉంటుంది కాబట్టి 6 × 1 = 4, 2 × 2 ఇది 4 is 6, మొత్తం ఇక్కడ 10 వస్తుంది. సో ఇయర్ వైజ్గా చూసినప్పుడు 10 odd days వస్తున్నాయి, అండ్ మంత్ వైజ్గా చూస్తే 4 odd days వస్తున్నాయి, అండ్ డే వైజ్గా చూస్తే 13 days కావాలి. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే 10 + 4 = 14, 14 + 13 = 14, 10 + 4 = 14, 14 + 13 మనకి 14 + 13 అంటే, ఓకే సారీ చిన్న మిస్టేక్ అండి, ఇక్కడ మనకి 2 తో 9 తీసుకుంటున్నాం, 2 తో 9 తీసుకున్నప్పుడు 2 తో 8 కంప్లీట్ అయిపోయింది, 2 తో 9లో జనవరిలో 3 ఉంటాయి, 2 తో 9లో ఫిబ్రవరిలో ఓన్లీ 0 ఉంటుంది, అంటే ఇక్కడ 3 వస్తుందండి. 10 + 3 = 13, 13 + 13 = 26 రావడం జరుగుతుంది. 26/7 చేసినప్పుడు మనకి 7 × 3 = 21, రిమైండర్ 5 వస్తుందండి. సో ఈ రిమైండర్ని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్తాం. రిమైండర్ ఏదైతే వస్తుందో ఆ రిమైండర్ని బేస్ చేసుకొని ఆన్సర్ డిఫైన్ చేస్తాం. సో రిమైండర్ అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆడ్డేస్ ఓవరాల్గా 5 రావడం జరుగుతుంది. సో 5 వచ్చినప్పుడు 0 వస్తే సండే తీసుకోవాలి, 1 వస్తే మండే తీసుకోవాలి, 2 వస్తే ట్యూస్డే, 3 వస్తే వెనస్డే, 4 వస్తే థర్స్డే, 5 వస్తే ఫ్రైడే, అండ్ 6 వస్తే సాటర్డే. సో ఇట్లా తీసుకుంటాం మనం. ఇక్కడ ఆన్సర్ 5 వస్తుంది కాబట్టి ద డే ఈజ్ ఫ్రైడే అండి, ద డే ఈజ్ ఫ్రైడే. సో ఓవరాల్గా మనకి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ బేస్ చేసుకొని క్వశ్చన్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా క్లీన్గా. మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నీట్గా మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎందుకంటే ఒక మోడల్ చేస్తే కంప్లీట్ మోడల్ తెలిసిపోయినట్టేనండి, ఒక మోడల్ పైన డిపెండ్ అవుతాయి. సో ఫస్ట్ 2 తో 9 ఇస్తుండ్రు, 2 తో 9 ఇచ్చినప్పుడు మనం 2 తో 8 వరకు చేయాలి. ఇక్కడ మార్చ్ ఇచ్చినప్పుడు మనం ఫిబ్రవరి వరకు చేయాలి, 13 డేస్ కావాలి. సో 2 తో 9ని 2 పార్ట్ చేస్తున్నాం, 2000 + 8. సో ఈ 8లో 2 లీప్ ఇయర్స్, 6 నార్మల్ ఇయర్స్, ఇక్కడ 0 అండి, ఇక్కడ 4, ఇక్కడ 6 ఆ డేస్. సో ఫిబ్రవరి అంటే 2 తో 9 ఫిబ్రవరి మనకి నార్మల్ ఇయర్ కాబట్టి జనవరిలో 3, ఫిబ్రవరిలో 0, అప్ టు ఫిబ్రవరి వరకు. సో ఇక్కడ ఓవరాల్గా 3 రావడం జరుగుతుంది, అండ్ లాస్ట్ వన్ 13. సో ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే 0 + 4 = 4, 4 + 6 = 10, 10 + 3 = 13, 13 + 13 = 26. సో 26/7 చేసినప్పుడు రిమైండర్ 5, రిమైండర్ 5 మీన్స్ 0 అంటే సండే, 5 అంటే ఫ్రైడే, ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు 6 అంటే సాటర్డే. అంటే స్టార్టింగ్ విత్ 0, సండేతో స్టార్ట్ చేస్తాం. సో 5 వచ్చినప్పుడు ఫ్రైడే అని చెప్పి చెప్పేస్తాం, ఓవరాల్గా ఆన్సర్ అనేది ఫ్రైడే అవుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, విత్ఇన్ 30 సెకండ్స్లో కూడా చేయొచ్చండి, ఎటువంటి కోడ్ అవసరం లేదు, బై ప్రాక్టీస్ అవసరం. ఒక 4 డేట్స్ మనం తీసుకొని ప్రాక్టీస్ చేయగలిగితే ఏ క్వశ్చన్ సరే సాల్వ్ చేయొచ్చండి విత్ ఇన్ 30 సెకండ్స్లో. మరోసారి చూద్దాం ఇంకో క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డే ఆన్ 15 August 1947? సో 1947 August 15 అనేది ఏ రోజు, మనకు స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి ఆ డే ఏంటో తెలుసుకుందాం. సో ఇక్కడ 1947 అంటే ఇంతకుముందు ప్రాసెస్ ప్రకారం మనం 1946 వరకు చేయాలి, అండ్ ఆగస్ట్ అంటే జూలై వరకు కౌంట్ చేయాలి, ఆగస్ట్ అంటే జూలై వరకు కౌంట్ చేయాలి, 15th అంటే 15 డేస్ కౌంట్ చేయాలి. సో 1946ని 1600 + 300 + 46/4 చేస్తే 11 leap years, అండ్ రిమైనింగ్ 35 normal years. ఇది ఇంపార్టెంట్ అండి. సో 1600 అంటే 0, 300 అంటే 1, మనం ఫస్ట్ డిస్కస్ చేసినాం 200 కి 1, 400 కి 0 కాబట్టి 300 కి 1, 11 × 2 = 22 + 35, ఇక్కడ అయిపోయిందండి ప్రాసెస్. ఇక్కడ జూలై అంటే స్టార్టింగ్ విత్ జనవరి, జనవరి 3, ఇది లీప్ ఇయర్ కాదు కాబట్టి ఫిబ్రవరి 0, మార్చ్ 3, ఏప్రిల్ 2, మే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై సరిపోయింది. నెక్స్ట్ లాస్ట్కి 15, మళ్ళీ చూద్దాం. 0 + 1 = 1, 1 + 22 = 23, 35 అనేది 7తో మల్టిపుల్ కాబట్టి 0 తీసుకోవచ్చు డైరెక్ట్, దీన్ని యాడ్ చేయకుండా సరే. సో ఇక్కడ మనకి 23 వస్తుంది, ఇఫ్ యాడ్ చేసినా కూడా సేమ్ వస్తుంది మనకి. 3 + 3 = 6, 6 + 2 = 8, 11, 13, 16. సో ఓవరాల్గా మనకి ఇక్కడ 16, 1, 2, 3, 4, 12, 14, 16, ఇక్కడ 16, ఇక్కడ 15. సో 23 + 16 + 15 అంటే 31, 23 + 31 విచ్ ఇస్ ఈక్వల్ టు 54, 54/7, 7 వన్స్
7 7s 49, రిమైండర్ 5. మళ్ళీ 5 వచ్చినప్పుడు 5 అంటే 5 ఇండికేట్స్ ఫ్రైడే. సో ఆన్సర్ ఇస్ ఫ్రైడే అండి. అంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి లాజిక్. మనకు జనరల్గా మెథడ్ తెలిసి ఉంటే చాలా సింపుల్గా చేయొచ్చు. మనం ఏ డే ఇచ్చినా సరే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈవెన్ మనం బర్త్డేని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఎటువంటి డే అయినా సరే మనం ఒక ఇయర్ ముందు తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఆర్డేస్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఆర్డేస్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ మంత్ కూడా ఒకటి ముందు తీసుకోవాలి, ఎందుకంటే ఆగస్ట్ కంప్లీట్ కాలేదు. యాజ్ వెల్ 1947 కూడా కంప్లీట్ కాలే. 1946 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. జూలై మంత్ వరకు కంప్లీట్ అయిపోయింది. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ 15 డేస్. అందుకే మనం 15 కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇయర్ వైజ్, మంత్ వైజ్, డేట్ వైజ్ యాడ్ చేస్తే మనకి ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఇది ఫస్ట్ మెథడ్ అండి, చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఎక్కువ శాతం ఇవి అడుగుతాడు. ఇవి కానప్పుడు వేరే క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, టుడే ఈజ్ థర్స్డే, వాట్ విల్ బి ద డే ఆఫ్ ద 94 డేస్? ఒకవేళ ఈరోజు కనుక గురువారం అయితే 94 రోజుల తర్వాత వచ్చే రోజు ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈరోజు గురువారం అనుకుంటే 94 డేస్ తర్వాత ఏ డేట్ వస్తుందని చెప్పి చేయాల్సి వస్తుంది. సో 94 డేస్ అంటే సింపుల్గా 8 డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. 94/7 చేద్దాం. 7 1s 2 మిగులుతుంది, 24. 7 3s 21, రిమైండర్ మనకి 3 వస్తుందండి. అంటే ఈ ఇచ్చిన డేట్ని బై 7 చేసినప్పుడు రిమైండర్ అనేది 3 వస్తుంది. ఈ 3 ఇంపార్టెంట్ మనకి. ఈ 3 ఈ దీనికి యాడ్ చేయాలి. సో ఒకరోజు యాడ్ చేస్తే అది ఫ్రైడే అవుతుంది, ఇంకొక రోజు యాడ్ చేస్తే అది సాటర్డే అవుతుంది, ఇంకొక రోజు యాడ్ చేస్తే అది సండే అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ సండే అండి. సో ఇచ్చిన డేట్ ప్రకారం ఎన్ని రోజులు వస్తున్నాయి, ఇక్కడ మనకి రిమైండర్ 3 వస్తుంది కాబట్టి 3 రోజులు యాడ్ చేస్తే సో ఫ్రైడే సాటర్డే సండే. సో ఆన్సర్ ఈజ్ సండే అండి రిమైండింగ్. సో ఆ రిమైండర్ పైన ఆధారపడుతుంది. ఇక్కడ వేరీ మనం ఏం చేయట్లేదు, జస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని బై 7 చేసినాం. బై 7 చేసినప్పుడు రిమైండర్ వస్తుంది, ఈ రిమైండర్ తీసుకొచ్చి క్వశ్చన్కి యాడ్ చేస్తున్నాం. సో 8 డేస్ పైన ఆధారపడుతుంది. ఆ రిమైండర్ అనేది 8 డేస్ అండి. సో మిగిలిన రోజులు 3, ఆ 3 రోజులు యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. కంప్లీట్ క్యాలెండర్స్ కూడా ఓన్లీ 8 డేస్ పైన చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, అది 5th December 1993 రాజు అండ్ నిర్మల సెలబ్రేటెడ్ దేర్ యానివర్సరీ ఆన్ సండే, వాట్ విల్ బి ది డే ఆన్ దేర్ యానివర్సరీ ఇన్ 1997? అంటే ఒకవేళ రాజు నిర్మల పెళ్లి రోజు కనుక 1993 డిసెంబర్ 5 నాడు సండే నాడు వచ్చింది, అయితే 1997 డేట్ మారదు కాబట్టి డిసెంబర్ 5 అనేది ఏ రోజు అవుతుందని క్వశ్చన్. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు పెద్ద ప్రాసెస్ ప్రకారం, కానీ ఇక్కడ కండిషన్ బేస్ మీద పెట్టిండు. ఇది సండే అని తెలిసినప్పుడు ఈ డేట్ ఏంటి? సో మనం ఈ సండే అని తెలిసినప్పుడు 8 డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. 8 డేస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ డేట్ మొత్తం సేమ్ ఉంది కదా, సో డేట్ని మనం రిమైన్ విడిచిపెట్టేయచ్చు. సో రిమైనింగ్ ఇయర్ మాత్రం క్యాలిక్యులేట్ చేస్తాం. సో 1993 నుంచి 94, 95, 96, 97 వరకు ఏ విధంగా వచ్చిందో మనకు కావాలి. సో 1993 to 1994 అంటే 1 అడ్డే ఉంటుంది, ఎందుకంటే ఇది నార్మల్ ఇయర్. 93 అనేది నార్మల్ ఇయర్, 94 అనేది కూడా నార్మల్ ఇయర్ కాబట్టి మళ్ళీ 1 డే వస్తుంది, 95 అనేది నార్మల్ ఇయర్ కాబట్టి 1 డే వస్తుంది. బట్ 96 నుంచి 97 వచ్చేసరికి ఇది నార్మల్ ఇయర్ కాదు, ఇది లీప్ ఇయర్. 96 అనేది లీప్ ఇయర్. సో ఇక్కడికి వచ్చేసరికి 2 డేస్ వస్తుంది మనకి. సో మొత్తం నెంబర్ ఆఫ్ అడ్డేస్ 1 + 1 + 1, 3 + 2, 5 అడ్డేస్ వచ్చింది. సో మొత్తం లీప్ ఇయర్స్ మనకి నెంబర్ ఆఫ్ అడ్డేస్ అనేది 5 వస్తున్నాయి. సో ఈ 5 వచ్చినప్పుడు ఈ సండేకి 5 డేస్ కలపాలి. సండేకి ఒక రోజు కలిపితే మండే అవుతుంది, సెకండ్ డే కలిపితే ట్యూస్డే అవుతుంది, థర్డ్ డే కలిపితే వెనస్డే అవుతుంది, ఫోర్త్ డే కలిపితే థర్స్డే అవుతుంది, అండ్ 5 డేస్ కలిపితే ఇట్స్ ఫ్రైడే అవుతుంది. సో 1997 వాళ్ళ మ్యారేజ్ డే అనేది ఫ్రైడే నాడు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం 8 డేస్ పైనే క్వశ్చన్ చేస్తున్నాం. సో 8 డేస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇయర్ వైజ్గా ఎన్ని 8 డేస్ మిగుతున్నాయో అన్ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వీక్ వాజ్ ఇట్ ఆన్ 5th June 1989, ఇట్ వాజ్ అన్ మండే 4th April 1988. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే టూ బేసెస్ ఇస్తుండో. ఇఫ్ ఒకవేళ 1988 April 4 అనేది మండే అయితే, 1989 జూన్ 5 అనేది ఏ రోజు అవుతుంది? అంటే మనకి 1988 April 4 అనేది మండే అని ఇస్తే 1989 జూన్ 5 అనేది ఏ రోజు అవుతుంది? ఇక్కడ డేట్ సేమ్ లేదు, ఇంతకుముందు ఇయర్లో డేట్ సేమ్ ఉంది. సో ఇక్కడ మనం 3 విషయాలు చేయాలి, ఒకటి ఇయర్, మంత్, డేట్. సో ఇయర్కి వచ్చేసరికి 1988 to 1999. సో ఇక్కడ ఫిబ్రవరి అనేది అయిపోయింది, యాక్చువల్గా ఇది లీప్ ఇయర్. 88 అంటే 4 తోటి డివిజన్ అవుతుంది కాబట్టి రిమైండర్ 0 వస్తుంది, కాబట్టి ఇట్స్ లీప్ ఇయర్. లీప్ ఇయర్ కానీ ఇందులో ఫిబ్రవరి అనేది అయిపోయింది, ఎందుకంటే ఏప్రిల్ నుంచి కౌంట్ చేస్తాం.
సో 1988 ఏప్రిల్ నుంచి 1989 ఏప్రిల్కి 1 డే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫిబ్రవరి వస్తుంది, ఇక్కడ రాదు. ఇక్కడ ఫిబ్రవరి అయిపోయింది, 1989లో ఫిబ్రవరి కావాలి మనకి. సో ఈ ఫిబ్రవరి ఇంపార్టెంట్ కాదు. సో ఇది చేయడం ద్వారా మనకి ఏంటంటే 1989 ఏప్రిల్ 4th వరకు వస్తున్నాం. ఎందుకంటే ఒక ఇయర్ యాడ్ చేస్తున్నాం, ఒక ఇయర్ కంప్లీట్గా దీనికి యాడ్ చేస్తున్నాం. 88 ఏప్రిల్ 4th 89 ఏప్రిల్ 4th 1 డే ఉంటుంది అంతే కదా. 88 ఏప్రిల్ 4th 89 ఏప్రిల్ 4th వరకు ఒక లీప్ ఇయర్ ఉంటుంది. ఎందుకంటే ఇది లీప్ ఒక ఆడ్ డే ఉంటుంది, ఇక్కడ లీప్ సంవత్సరమే. కాకపోతే ఫిబ్రవరి అయిపోయింది, మనం కౌంట్ చేసే ఫిబ్రవరి 89 రోజు. 89 ఫిబ్రవరి అనేది 28 రోజులే ఉంటుంది. ఎందుకంటే 89 అనేది నాన్ లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ కాబట్టి 28 రోజులు మాత్రమే ఉంటుంది. సో అక్కడ 1 డే ఎక్స్ట్రా రాదు కాబట్టి మనకు నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇయర్ చేంజ్ నుంచి ఒకటి వస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ నుంచి జూన్ కావాలి, ఏప్రిల్ 4th నుంచి మే 4th నుంచి జూన్ 4th. సో ఏప్రిల్ నుంచి మేకి 2 డేస్ ఉంటాయి, మే నుంచి జూన్కి 3 డేస్ ఉంటాయి. ఎందుకంటే ఏప్రిల్లో 30 రోజులు, ఇక్కడ 31 రోజు కాబట్టి ఇక్కడ 2 డేస్, ఇక్కడ 3 డేస్. సో మన ఆన్సర్లో ఫస్ట్ ఇయర్ చేంజ్ ద్వారా 1 డే వస్తుంది, మంత్ చేంజ్ ద్వారా 2 డేస్ వస్తుంది. ఇది మంత్ చేంజ్, ఇది ఇయర్ చేంజ్. సో ఇయర్ ఇంక్రిమెంట్ వల్ల ఒకటి వచ్చింది, మంత్ ఇంక్రిమెంట్ వల్ల 2+3 వస్తున్నాయి. ఇప్పుడు డేట్ ఇంక్రిమెంట్ కావాలి, ఎందుకంటే ఇక్కడ 5th జూన్ అడిగిండో, మనకి ఇచ్చిందేమో 4th జూన్. సో 5th జూన్ అనేది దాని నెక్స్ట్ ఫాలోయింగ్ డే, సో ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. సో డే అనేది మనకి ఒక ఆ డేని ఇంప్రిమెంట్ చేస్తుంది. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే 1+2+3 6 6+1 7 7/7 రిమైండర్ ఈక్వల్ టు 0. రిమైండర్ 0 ఎప్పుడైతే వస్తుందో మనం దాన్ని సేమ్ డేగా కన్సిడర్ చేస్తాం. సో రిమైండర్ 0 సేమ్ డే అంటే ఇక్కడ మనకి ఆన్సర్లో క్వశ్చన్లో మండే ఇచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ కూడా మండే రావడం జరుగుతుంది. ఒకవేళ రిమైండర్ 1 వస్తే దీనికి ఒక రోజు యాడ్ చేస్తే మనం ట్యూస్డే అని చెప్తాం, రిమైండర్ 2 వస్తే దాన్ని మనం వెనస్డే అని చెప్తాం. సో రిమైండర్ బేస్ మీద డిఫరెంట్ ఉంటుంది. ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ మండే అండి. ఇక్కడ మనం క్లియర్గా ఫస్ట్ ఇయర్ ఇంక్రిమెంట్, తర్వాత మంత్ ఇంక్రిమెంట్, తర్వాత డేట్ ఇంక్రిమెంట్. ఇప్పటివరకు కూడా మనకి ఎటువంటి కోర్స్ అనేది అవసరం రాలేదు. అవసరం రాకుండానే అన్ని రకాల ప్రాబ్లమ్స్ని కూడా కేవలం ఆడ్ డేస్ పైన మాత్రమే డిపెండ్ అయ్యి చేయగలచ్చు. సో అది మనకి కావాలి అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోవాలి. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మిగిలిపోయిన రోజులు, సంవత్సరంలో 1, లీప్ ఇయర్లో 2, 100 ఇయర్స్కి 5, 300 ఇయర్స్కి 3, 300 ఇయర్స్కి 1, యాజ్ వెల్ అస్ 400 ఇయర్స్కి 1 0. అండ్ మంత్ వైజ్గా ఏ మంత్లో ఎన్ని ఆడ్ డేస్ మిగులుతాయో కౌంట్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఎట్లా ఫార్ములా అవసరం లేదు కదా, గుర్తుపెట్టుకొని బయట చేసేది బట్టి పట్టేది ఏమి ఉండదు. ఇక్కడ ఖాళీ ఆడ్ డేస్ అనేది ఐడియా ఉంటాయి, ఇక్కడైనా ఆడ్ డేస్ చెప్తాం, మన క్యాలెండర్ ఐడియా ఉంటుంది కూడా, ఎక్కడైనా ఆడ్ డేస్ చెప్పచ్చు. సో ఏ క్వశ్చన్ అయినా సరే ఈజీగా చేయొచ్చు, ఎటువంటి సమస్య లేకుండా. సో ఇంకొకటి లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ అండి ఇది. ఈ మెథడ్ ఏంటంటే వాట్ ఈస్ ద ఇయర్ దట్ కంటైన్ సేమ్ క్యాలెండర్ ఆఫ్ ది ఇయర్ 2007. అంటే మనకు ఒక ఇయర్ ఇచ్చేస్తుండు 2017, దీని లెక్క నెక్స్ట్ ఏ క్యాలెండర్ సేమ్ ఉంటుంది. సో 2007 లెక్కనే ఉండాలి సేమ్, మళ్ళీ వచ్చే ఇయర్ ఏంటని చెప్పి క్వశ్చన్. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇది జనరల్గా 2 వేస్లో చెప్పేయచ్చు, ఫస్ట్ వే చెప్తున్నా వినండి ఒకసారి. ఇప్పుడు 2007 నెక్స్ట్ ఇయర్ 8, నెక్స్ట్ ఇయర్ 9 10 11 12 ఇట్లా రాస్తున్నాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 1 డే వస్తుంది, ఇక్కడికి ఇక్కడికి 2 డేస్ వస్తాయి, ఇటు నుంచి ఇటు 1 డే వస్తుంది. సో ఇట్లా మనం ఆ డేస్ ఫస్ట్ రాసుకోవాలి. సో ఇట్లా ఆడ్ డేస్ రాసుకున్నప్పుడు 7 వచ్చినప్పుడు ఆపాలి. సో 7 రావడం అంటే 1+2 3, 3+1 4, 4+1 5, 5+1 6, 6+2 అంటే 8 వస్తుంది. ఇక్కడ 7 అనేది ఎగిరిపోయింది. సో నెక్స్ట్ 14 తీసుకుంటే 1 ఉంటుంది మళ్ళీ. సో ఇక్కడ కసారి 9 అయిపోయింది. సో అట్లా రాసుకుంటూ వెళ్ళినప్పుడు 15 తీసుకుంటే మళ్ళీ 1 వస్తుంది, ఇక్కడ 10 అవుతున్నాయి. 16 తీసుకుంటే 1 అవుతుంది, ఇక్కడ 11 అయిపోయింది. 17 తీసుకుంటే లీప్ ఇయర్ కాబట్టి 2 ఉంటుంది, ఇక్కడ 13 అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ 18 తీసుకుంటే 1 14. సో ఎప్పుడైతే 7 మల్టిపుల్స్ ఆర్ 7 లేకపోతే 7 మల్టిపుల్స్ వస్తుందో అప్పుడు మనం ప్రాసెస్ ఆపాలి. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎంత? 18 కాబట్టి సో ఆన్సర్ ఈజ్ 2018 అని చెప్పి చెప్పేయచ్చు. అంటే ఇది బేసిక్ మెథడ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే నెంబర్ ఆఫ్ అడ్డెస్ ప్రతి కేసులో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఇయర్ వైజ్గా ఎన్ని కేసెస్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఇయర్ 1, లీప్ ఇయర్ అయితే 2, నెక్స్ట్ ఇయర్ 1 అయితే కామన్ అయితే 1, అట్లా మనం 7 దగ్గర ఆపాలి. యాక్చువల్గా 7 ఇక్కడ ఎగిరిపోయింది. సో 7 ఎగిరిపోయినప్పుడు 14 దాకా వెళ్తాం మనం. అట్లా మనం ప్రతిసారి కూడా కౌంట్ చేస్తాం. సో ఇట్లా కౌంట్ చేయడానికి మనకు ఆన్సర్ ఏమో 18 వచ్చింది. సో ప్రతిసారి కూడా ఈ కౌంటింగ్ అనేది తప్పించుకోవాలి అనుకుంటే చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్ 2018, సరిపోయింది ఆన్సర్. ఇది జనరల్ మెథడ్. సో జనరల్ మెథడ్ కాదు, నాకు ప్రతిసారి కూడా ఇట్లా కౌంట్ చేయడం ఇబ్బంది అవుతుంది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి
ఇచ్చిన ఇయర్ని చూడాలండి. ఇచ్చిన ఇయర్ అనేది ఎటువంటి ఇయర్? ఇక్కడ ఇచ్చింది 2017. 2017 అనేది లీప్ ఇయరా? కాదు. కాకపోతే లీప్ ఇయర్ తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది? ఇక్కడ లీప్ ఇయర్ అంటే 4 చేసినప్పుడు రిమైండర్ 3 వస్తుందండి మనకి. రిమైండర్ 3. రిమైండర్ అనేది ఎప్పుడు అంటే లీప్ ఇయర్ అయితే ఒక కేసు ఉంటుంది, లీప్ ఇయర్ ప్లస్ 1. లైక్ లీప్ ఇయర్ ప్లస్ 1 అంటే 2004 అంటే లీప్ ఇయర్ అండి. ఎగ్జాంపుల్ లీప్ ఇయర్ 1 అంటే 2001, లీప్ ఇయర్ ప్లస్ 2 అంటే 2006 అయితే లీప్ ఇయర్ ప్లస్ 3 అంటే లీప్ ఇయర్ తర్వాత 3 సంవత్సరాలు అంటే ఇప్పుడు 2007. నెక్స్ట్ వచ్చేది మళ్ళీ లీప్ ఇయర్ 2008 అంటే 4 ఇయర్స్ ఒకసారి లీప్ ఇయర్ రిపీట్ అవుతుంది. సో ఇటువంటి కేసులలో లీప్ ఇయర్ అయితే డైరెక్ట్గా ప్లస్ 28 చేయండి. ఇచ్చిన ఇయర్కి ప్లస్ 28, లీప్ ఇయర్ ప్లస్ 1 అయితే ఇచ్చిన ఇయర్కి ప్లస్ 6, లీప్ ఇయర్ ప్లస్ 2 అయితే ఇచ్చిన ఇయర్కి ప్లస్ 6, లీప్ ఇయర్ ప్లస్ 3 అయితే ఇచ్చిన ఇయర్కి ప్లస్ 11. సో ఇప్పుడు ఈ విషయం మనకు తెలిస్తే దీనికి 2007కి లీప్ ఇయర్ తర్వాత 3 సంవత్సరాలకు వస్తుంది ప్లస్ 3 కాబట్టి 11 చేస్తే 2018 ఆన్సర్. సో ఇంతకుముందు చేసినట్టు మనం ఈ ప్రాసెస్ అనేది తప్పుతుంది. ఇప్పుడు 4 విషయాలు తెలియాలి. ఒక లీప్ ఇయర్ అయితే 28 ఇయర్స్ యాడ్ చేయాలి, లీప్ ఇయర్ ప్లస్ 1 అయితే 6, ప్లస్ 2 అయితే 6, ప్లస్ 3 అయితే 11 ఇయర్స్ యాడ్ చేయాలి. సో ఇది బేసిక్ అండి. ఇక్కడ మనకి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలనుకుంటే మన లీప్ ఇయర్ తర్వాత ఎప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2014 సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి క్వశ్చన్ అనుకుందాం. సో ఇది 14 అనేది ఎప్పుడు వస్తుంది లీప్ ఇయర్ తర్వాత? యాక్చువల్గా లీప్ ఇయరా అంటే మనం డివైడెడ్ బై 4 చేయాలి. 4 చేసినప్పుడు 4 3 12, రిమైండర్ 2. రిమైండర్ 2 వచ్చిందంటే కేస్ నెంబర్ 3 అండి. సో ఇక్కడ మనం ఎంత యాడ్ చేయాలి? 6 యాడ్ చేయాలి. అంటే 2014కి 6 యాడ్ చేస్తే 2020 అనేది ఆన్సర్. 2020 అనేది సేమ్ క్యాలెండర్ ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందాం లాస్ట్గా, 1987. సో 1987 అనేది లీప్ ఇయరా కాదా? ఫస్ట్ ఇక్కడ 2 నెంబర్ చూస్తాం. 2 నెంబర్ చూసినప్పుడు మనకి రిమైండర్ 3 వస్తుందండి, ఎందుకంటే 84 రిమైండర్ 3 వస్తుంది. ఎప్పుడైతే రిమైండర్ 3 వస్తుందో అది కేస్ నెంబర్ 4 అండి. కేస్ నెంబర్ 4లో మనం 11 యాడ్ చేయాలి. అంటే 1987కి 11 ఇయర్స్ యాడ్ చేస్తున్నాం. 8 9 9 1. సో 1919 అనేది రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ బేసిక్ మొత్తం ఆడ్ నెంబర్ పైన చేయొచ్చు. ఈ ఒక్క మెథడ్కి మాత్రం షార్ట్కట్ ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి కూడా చేయడం ఇబ్బంది అవుతుంది, అండ్ యాజ్ వెల్ అస్ టైం ఇంపార్టెంట్. ఇక్కడ మనం కొత్తగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇది కాకుండా మనకి ఇయర్ వైజ్ కోడ్, మంత్ వైజ్ కోడ్, 14 సంథింగ్ DEABs అని కొన్ని కోర్స్ కొన్ని ఇన్స్టిట్యూట్లో ఇస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్ ఎగ్జామ్ టైంలో క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనం మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ అస్ ఆ మెథడ్ని గుర్తుపెట్టుకోవాలనే టెన్షన్ అక్కడ క్యారీ అవుతుంది. అండ్ మనం ఎగ్జామ్ పోయినప్పుడు ఆ మెథడ్ మనకు వచ్చారని చెప్పి క్రాస్ చెక్ చేసుకోవడం, పేపర్ మీద రాసుకోవడం, దీని ద్వారా ఏమవుతుందంటే మిగతా క్వశ్చన్స్ని కరెక్ట్గా అటెంప్ట్ చేయలేం. సో అటువంటి ప్రాబ్లం ఓవర్కమ్ చేయాలంటే ఎటువంటి ఫార్ములా, ఎటువంటి కోడింగ్ అవసరం లేకుండా మనకు తెలిసిన బేసిక్ లీప్ సంవత్సరం అంటే ఏంటి, నార్మల్ సంవత్సరం అంటే ఏంటి, ఏ మంత్లో ఎన్ని ఆడ్ డేస్ మిగులుతాయి, కామన్ క్యాలెండర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కామన్ క్యాలెండర్ మనం ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాం కాబట్టి మనకు ఐడియా ఉంది. సో ఇట్లా మనం ఆడ్ డేస్ మీద క్వశ్చన్ చేయడం ద్వారా ఎక్కువ క్వశ్చన్స్ వితౌట్ అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఈ క్వశ్చన్ చేయొచ్చు. అదేవిధంగా ఇటువంటి మనం ఎటువంటి బట్టి పట్టట్లేదు కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం, మన మైండ్ పైన ఎటువంటి ప్రెజర్ పడదు. సో ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మాత్రం వీడియో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.